తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంతమంది హాస్య నటులు మరే ఇతర భాషలలో లేరని చెప్పాలి. జీవితంలో నవ్వు అవసరం చాలా ఉంది. ప్రేక్షకుల కష్టాలు టెన్షన్లు మైమరిపించే బాధ్యతను ఈ హాస్య నటులు తీసుకొని తమదైన ధోరణిలో నవ్విస్తున్నారు. అలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన తొలి తరం హాస్య నటుల్లో లంక సత్యం ఒకరు. తొలి హాస్య కథానాయకుడు కూడా ఈయనే. అంతేకాదు, హాస్య నటుల్లో దర్శకత్వం వహించే ఛాన్స్ మొదట సత్యానికే లభించింది. నటుడిగా దర్శకుడిగా తన ప్రతిభను ప్రదర్శించిన లంక సత్యం జీవిత విశేషాలు, ఆయన వారసులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు వంటి వివరాలు సేకరించి ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. 1915 ఆగస్టు 4వ తేదీని పుట్టారు లంక సత్యనారాయణ. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సత్యనారాయణ పేరుని కుదించుకుని సత్యంగానే మిగిలిపోయారు. స్కూల్లో చదువుకున్న రోజుల నుంచి సత్యం అల్లరి పిల్లాడే. మాస్టారు చెప్పే పాఠాల కంటే ఆటల మీదే ఆయన దృష్టి ఎక్కువగా ఉండేది. కసరత్తులు చేయాలని, కండలు బాగా పెంచాలని ఆయన అనుకునేవారు. మా అబ్బాయి డాక్టర్ అయితే బాగుండును అని వాళ్ళమ్మ, లాయర్ కావాలని వాళ్ళ నాన్న కలలు కనేవారు. అయితే సత్యం బాగా చదువుకుంటే కదా లాయర్ కానీ డాక్టర్ కానీ అయ్యేది. మిగతా విషయాల మీద ఉన్న శ్రద్ధ ఆయనకు చదువు మీద ఉండేది కాదు. దాంతో చదువు మానేసి ఓ గ్రామ్ఫోన్ కంపెనీలో చేరారు లంక సత్యం. చిన్నప్పటి నుంచి నాటకాలు, సంగీతం అంటే ఆయనకు బాగా ఇష్టం. స్టేజీ మీద ఆడపాత్రలు పోషించేవారు. 1933 హచ్చిన్స్ గ్రామ్ఫోన్ కంపెనీలో చేరారు. ట్రావెలింగ్ ఏజెంట్గా ఊరూరు తిరిగారు. ఆ సమయంలోనే ప్రముఖ రంగస్థల నటుడు పులిపాటి వెంకటేశ్వర్లు పరిచయమయ్యారు లంక సత్యంకి. సత్యం చలాకితనం, ప్రతిభ గమనించి సినిమాల్లో చేరమని సలహా ఇచ్చారు పులిపాటి వెంకటేశ్వర్లు. ఆ రోజుల్లో వివి రమణారావు నాయుడు పేరొందిన నాటకాల కాంట్రాక్టర్. సి పుల్లయ్య వంటి వారిని అందరికో చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పించిన వ్యక్తి రమణారావు నాయుడు. ఆయనకి లంక సత్యమును పరిచయం చేశారు పులిపాటి. రమణారావు నాయుడు ఒక ఉత్తరం రాసి ఇచ్చి దర్శకుడు నిరంజన్ పాల్ని కలవమని చెప్పారు. ఈ నిరంజన్ పాల్ మరెవరో కాదు, కాంగ్రెస్ నాయకుడు బిపిన్ పాల్ తనయుడు. అలాగే పులిపాటి దర్శకుడు భవనానికి ఓ లెటర్ రాసి ఇచ్చారు. ఈ రెండు ఉత్తరాలు తీసుకొని బొంబాయి చేరుకున్నారు లంక సత్యం. అప్పట్లో భవనాని ఏ సినిమా చేయడం లేదు. నిరంజన్ పాల్ బాంబే టాకీస్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళారు సత్యం. 1936 నుంచి 1939 వరకు నిరంజన్ పాల్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు లంక సత్యం. నిరంజన్ పాల్ దర్శకత్వం వహించిన అమ్మ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడమే కాకుండా అందులో ఓ విషాద పాత్ర పోషించారు సత్యం. ఆ తర్వాత యుద్ధం రావడంతో బొంబాయి నుంచి మద్రాసుకు మకాం మార్చారు. రఘుపతి వెంకయ్య నాయుడు తనయుడు ప్రకాష్ ఆ సమయంలో మద్రాసులో సినిమాలు తీస్తున్నారు. ఆయన నిరంజన్ పాల్ మంచి స్నేహితులు. అందుకే ప్రకాష్కి ఓ లెటర్ రాసి ఇచ్చారు నిరంజన్ పాల్. అది చూసి సత్యంను తన దగ్గర అసోసియేట్గా అవకాశం కల్పించారు ప్రకాష్. ఆ సమయంలోనే బారిస్టర్ పార్వతీశం నవలను సినిమాగా తీసే సన్నాహాల్లో ఉన్నారు ప్రకాష్. అందులో పార్వతీశం పాత్ర ఎవరితో వేయించాలా అని ఆలోచిస్తున్నారు. సరదాగా మాట్లాడుతూ నలుగురిని నవ్విస్తున్న సత్యాన్ని చూసి పార్వతీశం వేషం నువ్వే వెయ్యి అన్నారు ప్రకాష్. హాస్యం నాకు రాదు మొర్రో అన్న ప్రకాష్ వినిపించుకోలేదు. ఎలా నటించాలో తనే నటించి చూపించి సత్యంతో ఆ వేషం వేయించారు ప్రకాష్. జి వరలక్ష్మి హీరోయిన్. తెలుగులో వచ్చిన తొలి హాస్య చిత్రం బారిస్టర్ పార్వతీశం. అలా తొలి హాస్య హీరోగా లంక సత్యం
చరిత్రలో చోటు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో సినిమా అంటే నిడివి 3.5 గంటలు ఉండాల్సిందే. బారిస్టర్ పార్వతీశం సినిమా అంత నిడివి లేకపోవడంతో బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య అనే మరో 2 చిన్న సినిమాలు కలిపి విడుదల చేశారు. బారిస్టర్ పార్వతీశంగా బాగా చేశారని లంక సత్యంకు మంచి పేరు వచ్చిన వెంట వెంటనే ఆయనకు మరిన్ని హాస్య పాత్రలు రాలేదు. దీనికి కారణం అప్పట్లో చిత్ర నిర్మాణ సంస్థలు బాగా తక్కువగా ఉండడమే. ఉన్న సంస్థలు కూడా హాస్యానికి ప్రాధాన్యం ఇచ్చేవి కావు. హాస్య నటుల్లో డైరెక్టర్ అయిన తొలి వ్యక్తి లంక సత్యం. జెమినీ సంస్థ నిర్మించిన జీవన్ముక్తి చిత్రానికి నీలకంఠం అనే వ్యక్తితో కలిసి దర్శకత్వం వహించారు సత్యం. అందులో ఆయన ఓ పాత్ర పోషించారు కూడా. అలాగే జెమినీ సంస్థ తమిళంలో నిర్మించిన మదన కామరాజు చిత్రంలో ఒక తెలుగు పాట పెట్టారు. ఎంపిల్లో సింకిరి బొంకిరి గున్నావు అనే ఆ పాటను సత్యం, సూరిబాబు కలిసి పాడి నటించారు. జెమినీ సంస్థ నిర్మించిన బాల నాగమ్మ చిత్రంలో చాకలి తిప్పడి వేషం వేశారు సత్యం. హాస్యనటుడిగా ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిన చిత్రం ఇది. ఆ తర్వాత గూడవల్లి రామబ్రహ్మన్ దగ్గర అసిస్టెంట్గా చేరారు సత్యం. అక్కినేని నటించిన మాయాలోకం చిత్రానికి పనిచేశారు. ఆ చిత్రంలో కాంభోజరాజు కొడుకుల్లో ఒకరిగా నటించారు. ఆ సమయంలోనే కస్తూరి శివరావు రాకతో హాస్యనటులు కూడా తారలే అనే గుర్తింపు వచ్చింది. స్టార్ కమెడియన్గా శివరావు ఎదిగారు. హాస్యనటులకు స్టార్ వాల్యూ వచ్చిన తర్వాత లంక సత్యం నటించలేదు. దర్శకత్వ శాఖలో మళ్ళీ చేరి చాలా చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత 1950లో వచ్చిన మాయపిల్ల చిత్రంలో నటించారు లంక సత్యం. ఆ చిత్రానికి ఆర్ఎస్ ప్రకాష్ దర్శకుడు కావడంతో ఆయన బలవంతం మీద నటించారు. అనంతరం జూపిటర్ పిక్చర్స్ సంస్థలో దర్శకత్వ శాఖలో చేరారు సత్యం. ఆ సంస్థ మూతపడటంతో మళ్ళీ వేషాలు వేయాల్సి వచ్చింది. జగదేక వీరుని కథ చిత్రంలో ఎన్టీఆర్ తమ్ముడిగా జగజ్జిత్తు పాత్రను పోషించారు. విలనీతో కూడిన కామెడీని అందించి దర్శకుడు కెవి రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్ దృష్టిలో పడటంతో ఆయన తన సొంత చిత్రం గులే బకావళి కథలో అటువంటి వేషాన్ని ఇచ్చారు. అలాగే ఏఎన్ఆర్ నటించిన ఇద్దరు మిత్రులు, చించులక్ష్మి వంటి చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న వేషాలు వేసినా వాటితోనే గుర్తింపు పొందారు. సిఎస్ఆర్ ఆంజనేయులు లంక సత్యంకు గురువు. పాండీ బజార్లో తురాయి చెట్టు కింద నిలబడి వీరిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న చుట్టుపక్కల ఉన్నవారు నవ్వు ఆపుకోలేక తెగ ఇబ్బంది పడేవారు. చేతిలో సిగరెట్టుతో నెమ్మదిగా కబుర్లు చెబుతూ సింపుల్గా ఉండేవారు సత్యం. ఆయన పూర్తి స్థాయి దర్శకుడు కాదు, అలాగని హాస్యనటుడు కాదు. దీనివల్ల ఏ శాఖలోనూ స్థిరపడలేక కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మోహిని అనే తమిళ చిత్రానికి, బెంగళూరు మెయిల్ అనే కన్నడ చిత్రానికి లంక సత్యం దర్శకత్వం వహించారు. హీరో కృష్ణ నటించిన సర్కార్ ఎక్స్ప్రెస్ చిత్రానికి దర్శకుడిగా ఎం కృష్ణన్ నాయర్ పేరు వేసిన తెర వెనుక పనిచేసింది లంక సత్యమే. అలాగే భక్త తులసీదాస్ చిత్రానికి కూడా ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ భాషల్లో 5 చిత్రాలకు దర్శకత్వం వహించి దాదాపు 100 సినిమాల్లో నటించిన లంక సత్యం ఎంతోమందిని ప్రోత్సహించారు, ఆదుకున్నారు. తన 54వ ఏట 1968 ఆగస్టు 31న గుండెపోటుతో మరణించారు. ఆయనకు 3 కుమార్తెలు, 1 కొడుకు. తను మరణించే సమయానికే 2 కూతుళ్ల పెళ్లిళ్ళు చేసేశారు సత్యం. ఏకైక కుమారుడు లంక నరసింహారావు టీవీఎస్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాక చెన్నైలో స్థిరపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.